ఫ్రెండ్స్ టాపిక్ వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరమైతే ఉండదన్నమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి నేను మీ నుంచి ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలకి వెళ్దాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి విడుదల కావడం జరిగిందనమాట వేటి కొరకంటే మొత్తం తొమ్మిది రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఈ పోస్టులలో నేను డిగ్రీ అర్హతతో భర్తీ చేసేటటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలని చెప్తాను ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చేసి మొత్తం ముప్పై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి విద్యార్హత చూసుకున్నట్లయితే కన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఏ తదితర డిగ్రీ విద్యార్థుల్లో ఏదో ఒక డిగ్రీ విద్యార్థత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట ఈ విభాగంలో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మేల్ అనమాట పీజీడీసీఏ అంటే ఆ పైగా ఉన్నటువంటి కంప్యూటర్ కోర్సులు కూడా కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు పీజీ డీసీఏ అనేది మినిమం పెట్టారు ఇది డిగ్రీ మరియు కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా ఈ పోస్టుకి అప్లై చేసుకోవడానికి రెండు వేల ఇరవై జూన్ ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అభ్యర్థులకేమో మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎన్సీసీ అభ్యర్థులకు కూడా మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకేమో ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి వచ్చి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యి నలభై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు పోతే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ వచ్చినా మీకు అకాడమికల్ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారనమాట రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం తర్వాత వచ్చిందో హౌ టు అప్లై అనేసి ఇచ్చారు ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అనేది ఈస్ట్ గోదావరి డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇచ్చారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకునేసి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేయండి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటుగా మరికొన్ని సర్టిఫికేట్స్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ని జతపరచాల్సింది ఉంటుందన్నమాట సె సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని అవి ఏంటంటే మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు టెన్త్ అంటే కొంతమంది ఓపెన్ డిగ్రీ కూడా కంప్లీట్ అయ్యి ఉండొచ్చు అభ్యర్థులైతే టెన్త్ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ జిరాక్స్ కాపీలు పెట్టాల్సి ఉంటుందన్నమాట సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అలాగే మీ మీ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఆరు నెలలకు లోపు తీసుకున్నటువంటి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని జతపరచాల్సి ఉంటుంది మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే నాలుగవ తరగతి నుంచి ఇక్కడ రిచార్జ్ చూడండి క్లియర్గా నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించినటువంటి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్నింటిని జతపరచాల్సింది ఉంటుంది అనమాట అలాగే మీ యొక్క కంప్యూటర్ కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ని జతపరచాల్సింది ఉంటుంది వీటన్నిటిని అప్లికేషన్ ఫామ్కి తోడుగా జతపరచండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి ఇక్కడ ఇచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ మీరు చదువుకోవచ్చు అనమాట అప్లికేషన్తో పాటుగా ఈ సర్టిఫికెట్స్ అన్నిటినీ జతపరచండి జతపరిచిన తర్వాత మీరు ఎప్పట్లోగా అప్లికేషన్ ఫామ్ని పంపాల్సింది ఉంటుందనమాట ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి జూలై ఆరో తారీఖు సాయంకాలం ఐదు గంటల లోపు అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుందన్నమాట అంటే మీరు డైరెక్ట్గా అయినా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని ఇచ్చేయచ్చు లేదంటే అయినా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా కానీ పంపించేదానికి అవకాశం ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని మీరు పంపవలసినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ East Godavari district. రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చానన్నాను కదా ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తాను ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి ఈ వివరాలన్నీ మీరు చదువుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అదేవిధంగా పక్క జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకుంటే కన్నా నాన్ లోకల్ కిందకి తీసుకు తీసుకుంటారనమాట నాన్ లోకల్ కింద చూసిందను ఏవైనా పోస్ట్ మిగిలితే ఏవైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి కదా నాన్ లోకల్ అభ్యర్థులకి ఆ పోస్ట్ని కేటాయించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇవి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి